మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు యథార్థత కలిగిన దేవుడు, మన దేవుడే మనకు ఆశ్రయము, మనకు దుర్గము, మన దేవుడే మనకు దిక్కైన దేవుడు. ఆ గొప్ప దేవుడు మరొక నూతన దినమును మన జీవితములలో ప్రవేశపెట్టినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవదేవునికి చెల్లునుగాక. ఈ నూతన దినము కొరకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపావార్త దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 33వ వచనము, నీ కాళ్లను లేడి కాళ్ల వలె నేను చేస్తాను, నీవు ఎక్కలేని ఎత్తైన స్థలములోనికి నిన్ను ఎక్కిస్తాను. దేవుడు ఈ వాగ్దానమును దీవించునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కాళ్లను లేడి కాళ్లగా చేసి మనము ఎక్కలేని ఎత్తైన స్థలములోనికి ఎక్కిస్తానని ఈ దినాన వాగ్దానం చేస్తున్నాడు. ఏ దేవుడు ఎందుకని లేడితోనే మన కాళ్లను పోల్చాలి? ఏ సింహంతోనో లేకపోతే ఏ అడవి దున్నలతోనో పోల్చవచ్చు కదా? ఎందుకు అనంటే లేడి కాళ్ళు సన్నగా ఉంటాయి, అవి పట్టు కలిగి ఉంటాయి, అవి ఒడిగా పరిగెత్తటానికి సహాయం చేసే గొప్ప శక్తి కలిగిన కాళ్ళు. దేవుడు అంటాడు, మనం అందరం ఉన్నత స్థలంలో ఉండాలి అని నేను ఆశపడుతున్నానని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండవలసిన స్థితి ఇది కాదు, నువ్వు ఉన్నత స్థలంలో ఉండాలి. నీ ఆరోగ్య విషయంలోనే కానీ, నీ ఆర్థిక విషయంలోనే కానీ, నీ ఆత్మీయ విషయంలోనే కానీ ఉన్నతమైన స్థలములలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నతుడైన దేవుడు, ఎలియోన్, ఆయన ఉన్నతుడైన దేవుడు, అత్యున్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు. ఆ దేవుడు నిన్ను ఉన్నత స్థలములో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ఉన్నతుడైన దేవునితో, ఆ అత్యున్నతుడైన దేవునితో నీవు అన్యోన్య సహవాసము కలిగిన ఎడల, ఆ దేవుణ్ణి నీవు ఆశ్రయించిన ఎడల, ఆ జీవము కలిగిన దేవునితో నువ్వు సంబంధం పెట్టుకుని ఆ జీవం నీవు పొందుకుని ఎడల దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు కదా, నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను. నువ్వు ఊహించని, నువ్వు ఊహించలేని కార్యములు నీ జీవితంలో చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను. ఆశీర్వాదమునకు యోగ్యుడిగా నిన్ను చేయగలిగిన సమర్థుణ్ణి నేనేనని ఈ దినాన దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానమును స్వతంత్రించుకుందాం, యేసయ్యతో సహవాసం చేద్దాం. ఆయన మన కాళ్లను లేడి కాళ్ళగా చేస్తారు, ఎక్కలేని ఎత్తైన స్థలానికి మనల్ని తీసుకెళ్తారు. అక్కడ ఆ దేవునితో నీవు, నీతో దేవుడు సహవాసము చేయుచుండగా అనేక నశించుచున్న ఆత్మలు నీ ద్వారా రక్షించబడునుగాక. దేవుని ఈ ఆశీర్వాదమును, ఈ వాగ్దానమును దీవించునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.